హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి వాట్సాప్ ఒకటి అదిరిపోయే అప్డేట్ని తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, ఆ అప్డేట్ ఏంటంటే మనకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మనకు వాట్సాప్లో వస్తాయి చూడండి. ఆ ఫొటోస్ని మనం డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా అవి ఏమైతే అంటే మనకు గ్యాలరీలోకి సేవ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇలా కాకుండా వాట్సాప్ వచ్చేసి ఒక వండర్ఫుల్ అప్డేట్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్తో మీరు డైరెక్ట్గా మీ గ్యాలరీలో ఆ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు కంప్లీట్గా కనిపించకుండా చేయొచ్చు. ఫ్రెండ్స్, అది ఎలాగో నేను వచ్చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలోచించకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు వాట్సాప్ అంటే ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో వాట్సాప్ మెసేంజర్ అని టైప్ చేసి ఆటోమేటిక్గా మీ వాట్సాప్ని అప్డేట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు బీటా టెస్టర్ ఉన్నట్లయితేనే మీకు వచ్చేసి ఈ ఫీచర్ అనేది అనేబుల్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇక్కడ సింపుల్గా దీన్ని ఓపెన్ చేసి మనకు కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, వన్స్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, వన్స్ వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం షో మీడియా ఇన్ గ్యాలరీ అని ఉంది కదా, ఇది మనకు ఆల్రెడీ టిక్ మార్క్ అయి ఉంటుంది. అంటే ఇది న్యూ వర్షన్ కాబట్టి దీన్ని మీరు అన్చెక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, వన్స్ అన్చెక్ చేసిన తర్వాత మీరు ఎలాంటి ఫొటోస్, వీడియోస్ డౌన్లోడ్ చేసినా సరే మీ గ్యాలరీలో కనిపించడం జరగదు. ఫ్రెండ్స్, అది చూడండి, ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అది చూడండి, మనం చూసుకోవాలంటే ఇలా కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏదో ఒక వీడియో అనేది వచ్చింది, ఇది కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మన గ్యాలరీలో డైరెక్ట్గా మనకు షో కావడం జరగదు. ఫ్రెండ్స్, అయితే చూడండి, మనం చూసుకోవాలంటే ఎక్కడంటే డైరెక్ట్గా మనకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు వాట్సాప్ అనే ఫోల్డర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట. ఈ వాట్సాప్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మీడియా ఫోల్డర్ అని ఆటోమేటిక్గా ఉంటుంది. దీంట్లో వాట్సాప్ ఇమేజెస్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ కనిపించడం జరుగుతుంది. ఆ ఫోల్డర్ పేరే ప్రైవేట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఎలాంటి వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, చాటింగ్ చేసినా పర్లేదు, ఈ ప్రైవేట్ ఫోల్డర్లో ఆటోమేటిక్గా సేవ్ కావడం జరుగుతుంది. మీ గ్యాలరీలో ఎలాంటి ఫొటోస్ అనేది షో కావడం జరగదు. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఈ అప్డేట్ ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.